నమస్కారం. ఎల్లాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు వేములవాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెలమడ లక్ష్మీనరసింహారావు ఈ రోజు కొలారావుపేట మండలం మల్గపేట తన సొంత గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వారి ఆశీర్వాదం కోరారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా సర్పంచ్ చేయడం జరిగింది. అప్పటి పరిస్థితులు పార్టీలు ప్రభావం ఎక్కువ ఉన్నా కూడా మీరందరూ ధైర్యంతో ఎవరైతే బాగుంటుంది ఏంది అనేది మీ అందరికి తెలుసు కనుక మరి ఆ విధంగానే ఇప్పుడు కూడా మరి లక్ష్మణ్కి అయితే మీ అందరి యొక్క సహసహకారాలు ఉండాలి. గ్రామం లోపల మనం అందరము ఏకతాటి మీద ఉన్నాము అనేది బయట వాళ్ళకి మనం తెలిసి చెప్పాలి. అందుకొరకు ఎంత పెద్దోడైనా ఉంటారు కదా దేశానికి ప్రధాని అయినా తల్లికి కొడుకే. అట్లనే మనోళ్ళు ఎంత పెద్ద జరిగినా కూడా మన గ్రామస్తులే. గ్రామానికి సహాయ సహకారాలు అన్నదండలు ఎప్పటికీ ఉంటాయి. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా మనమందరం కలిసికట్టుగా ఇవన్నీ నెరవేర్చుకుందాం. అందుకొరకు మీ అందరి యొక్క ఆశీర్వచనాలు దీవెనలు ముందుగా మరి లక్ష్మణ్కి ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నాయక హృదయపూర్వక నమస్కారాలు. కోలరాపేట టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి స్టేజ్పై ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి అక్క అర్ణక్క రాఘవరెడ్డి గారు మరి అట్లాగే ముందుగా మన గ్రామం వద్ద వినటువంటి చెల్లిమేడ లక్ష్మణేశ్వరరావు గారికి వెమ్లవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సార్కి సార్ గురించి తెలుసు. సార్ ఏ పదవి లేనప్పుడే సేవా కార్యక్రమంలో మన గ్రామానికి కావచ్చు మన ప్రాంతానికి కావచ్చు అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. ఇవాళ అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మన యొక్క ప్రాంతం ముద్దుబిడ్డ సేవాభావం కలిగినటువంటి వ్యక్తిని మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తిగా మనందరికీ ఇవ్వడం మనందరం అదృష్టవంతులుగా భావించుకోవాలి. రానున్న రోజుల్లో మన ప్రాంతం అనేకమైన అభివృద్ధి దిశగా పయనించేందుకు ఇది ఒక శుభ సూచకం. అందరం కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో మన మండలం అనేటువంటి మన గ్రామం అనేటువంటి మనమే ఆ వ్యక్తిగా మనమే అభ్యర్థిగా గడప గడప తిరిగి జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను గడప గడప ప్రచారం చేసుకుంటూ ఇవాళ భారీ మెజారిటీతో వేములవాడ నియోజకవర్గం తెరాస అభ్యర్థి మన గౌరవనీయులు చెలమడ లక్ష్మీనరసింహారావు గారిని గెలిపించాలని, అదేవిధంగా మరోమారు మూడోసారి ముచ్చటగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలని చెప్పేసి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. జై తెలంగాణ. నరసింహారావు గారు వీళ్ళందరికీ తెలుసు చిన్నదొర అంటేనే వీళ్ళ గుర్తు మా ఊరులకు. చిన్నదొర కొడుకు అంటే లక్ష్మణరావు గారు ఏనే మనకి ఎప్పుడు గుర్తుండలేదు. మరి అందరం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ముందుగా లక్ష్మణరావు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు తమ డిమాండ్ నెరవేర్చాలని మాజీ సర్పంచులు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష నేటితో 22వ రోజుకు చేరుకుంది. 22 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొడ్డు దేవయ్య. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీక్షను మాజీ సర్పంచులు బుర్ర మలేశం గౌడ్, ముష్కం నందయ్య గౌడ్, కాసనగట్టు గౌరయ్య, బొల్లు ఎల్లయ్య, దేవుని సుజాత, నరసయ్య, అల్వాల సుగుణ లక్ష్మణ్, రాజమల్లయ్య, వెంకట్రామ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది లాలి 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 అది లాలి
మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏర్పాటు చేసుకున్న వినయ నిరాహార దీక్షలు ఈరోజుకు 22వ రోజు చేరుకున్న సందర్భంలో మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ రాజన్న శిక్షణ జిల్లా కేంద్రంలో ఈ రోజుకు వినయ నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకున్న ఈ సందర్భంలో గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు ఆయా గ్రామాభివృద్ధి కోసం ఆయా గ్రామ ప్రజల అభివృద్ధి కోసము రోజుకు 24 గంటల ప్రజా సేవ చేసిన ఘన చరిత్ర ఈ భారతదేశంలో సర్పంచి వ్యవస్థకు ఉన్నదని చెప్పక తప్పదు. కాబట్టి ఇలాంటి సర్పంచులు ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచులు గత 5 సంవత్సరాలు ఆ యొక్క గ్రామాల ప్రజల కోసమే అహర్నిశలు కృషి చేసి వారి అభివృద్ధి కోసము కృషి చేసిన సందర్భం అదేవిధంగా తమ జేబు నుండి ఖర్చు పెట్టుకొని ఎంతోమంది సర్పంచులు గ్రామాభివృద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన సందర్భం. కాబట్టి అలాంటి సర్పంచ్ వ్యవస్థ మాజీ అయిన తర్వాత ఎంతోమంది మాజీ సర్పంచులు ఆర్థికంగా రాజకీయంగా మానసికంగా కృంగిపోయి ఈ రోడ్డున పడ్డ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇలాంటి మాజీ సర్పంచులను నాటి నుంచి నేటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీలు కానీ పాలక పార్టీలు కానీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయము. అందుకే ఈ తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం అనేది గత 6 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మాజీ సర్పంచుల యొక్క సమస్యల మీద అనేక మార్లు పోరాటం చేస్తూ ప్రభుత్వాల వినతులు విన్నపాలు ఇచ్చుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడము చాలా ఇంకా బాధాకరమైన విషయం. కాబట్టి అందుకే ఇప్పుడు ఈ రాజన్న శిక్షణ జిల్లా కేంద్రంలో మేము ఈ మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడి జిల్లా మంత్రి గారు ఏటీ రామారావు గారు ఇప్పటి వరకు అధికార యంత్రాంగాన్ని కానీ తమ పార్టీ ప్రతినిధులు కానీ మా యొక్క సమస్యల గురించి పట్టించుకొని వివరించకపోవడము చాలా దురదృష్టకర విషయం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది మాజీ సర్పంచులు అప్పుల పాలైన సందర్భం, భూములు అమ్ముకున్న సందర్భం, అదేవిధంగా రోడ్డు పడ్డ పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులందరికీ నెలకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని వెంటనే ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎంతోమంది ఆర్థికంగా క్షీణించిపోయిన మాజీ సర్పంచులకు ఇప్పటికీ భూమి లేని మాజీ సర్పంచులు అదేవిధంగా ఇల్లు లేని మాజీ సర్పంచులు ఉన్నారు. కాబట్టి వెంటనే తక్షణ సహాయం కింద ప్రభుత్వం ఆదుకోవాలని కూడా తెలంగాణ మాజీ సర్పంచ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎంతోమంది ఆర్థికంగా క్షీణించిన సందర్భంలో వైద్యం చేసుకోలేని మాజీ సర్పంచులకు అదేవిధంగా ఎత్తుకాటునిచ్చి ఆశ్చర్య వైద్యాన్ని కూడా ప్రభుత్వం అందించాలని కోరుతా ఉన్నాం. అదేకాకుండా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మాజీ సర్పంచుల యొక్క పాత్ర ఎంతో గణనీయం. కాబట్టి ఇలాంటి మాజీ సర్పంచులు ఇప్పటికీ గ్రామ ప్రజల సంక్షేమాన్ని అదేవిధంగా గ్రామ ప్రజల యొక్క కళ్ళ కోసం కూడా జిల్లా మండల కేంద్రాల్లో కూడా ఎంఆర్ఓ ఆఫీసులు కానీ జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ వచ్చి తమ కళ్ళు చేయడంలో మాజీ సర్పంచుల పాత్ర కీలకం. కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో మాజీ సర్పంచులకు ఒక కమ్యూనిటీ భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్లను ఈ ప్రభుత్వము వెంటనే పరిష్కరించాలని, ఒకవేళ పరిష్కరించని ఎడల ఈ రాబోయే సాధారణ ఎమ్మెల్యే ఎన్నికలలో మాజీ సర్పంచుల సంఘం నుంచి కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కానీ ప్రతి అసెంబ్లీకి మేము 100-200 మందిని తప్పకుండా ప్రథమంగా ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో 100 మంది మాజీ సర్పంచులతో మేము అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక విస్తరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం గుర్తిస్తే మంచిదే, కానీ గుర్తించని ఎడలా తప్పకుండా దీనికి మా యొక్క ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో 100 మంది మీ మాజీ సర్పంచులము ఈ యొక్క నియోజకవర్గ స్థానానికి ఓటు వేయడానికి మా సంఘం నుంచి కూడా
మేము నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కేటీ రామారావు గారు స్పందించి వెంటనే మా సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మాయ సర్పంచ్ సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ భూములకు రక్షణ కరవై కంచే చేను వేసినట్టుగా అధికారుల తీరు ఉందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ తంగలపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ జైట్వని. మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని అక్రమార్కులు ఆక్రమించారంటూ ఆరోపించారు. ఈ విషయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ దృష్టి సారించి ప్రభుత్వ భూమిని కాపాడేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో మండల కాంగ్రెస్ నాయకులు లింగాల భూపతి, ప్రవీణ్, గుగ్గిల శ్రీకాంత్, పొన్నాల పరశురామ్, ఆరపల్లి పాలు, పయ్యావుల శ్రీనివాస్, చిల్క శ్రీనివాస్, గుగ్గిల భరత్, భాను, స్వామి, తంగలపల్లి మండల కేంద్రంలోని 95-96 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి గత కలెక్టర్ గారి ఆదేశానుసారం రెండు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, అలాగే సర్వే డిపార్ట్మెంట్ ఏడీ గారు, ఏఈ గారు అందరూ కలిసి ఈ సర్వే నెంబర్లకు హద్దులు పెట్టడం జరిగింది. మొత్తం సుమారు 10 ఎకరాల 30 గుంటల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉందని చెప్పి నిర్ధారించి ప్రభుత్వ అవసరాలకు ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న తరుణంలో ఏదైతే 95 సర్వే నెంబరు 96 సర్వే నెంబర్ ఉన్నదో అందులో గతంలో జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఉన్నత అధికారులకు మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ భూములు అన్యాక్రాంతమవుతూ ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తులు తన కబంధ హస్తాలు తీసుకొని కబ్జాలకు పాల్పడుతూ ఈడ ఈ భూమిని హరిస్తున్నారని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చాలాసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే వారి పైన ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గారు స్పందించకపోవడం చూస్తూ ఉంటే ఇక్కడ నాయకత్వ లోపం ఏ విధంగా ఉంది, నాయకులు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు కేటీఆర్ నియోజకవర్గంలో అనేది తేటతెల్లమవుతుంది. ప్రభుత్వ భూమిని కోట్లాది రూపాయలు కొలగడుతున్న అక్రమార్కులకు ఈ ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి కేటీ రామారావు గారు అండదండలతో ఇక్కడ పాలన కొనసాగిస్తున్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే రేపు మాపం దాటవేత ధోరణిలో కనబరుస్తూ ఇక్కడ మరొకసారి ప్రజాధనాన్ని వృధాకు పాల్వడానికి అవకాశం కల్పిస్తున్న విధంగా కనబడుతూ ఉంది. గౌరవ మంత్రివారి వరిలు ఏదైతే విదేశీ పర్యటనలో ఉన్నారో ఆ విదేశీ పర్యటన పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చే సందర్భంలో తప్పకుండా ఈ 95 సర్వే నెంబరు 96 సర్వే నెంబర్ను సందర్శించి ఇక్కడ అన్యాక్రాంతమైన భూమిని కాపాడి ప్రజలకు చెందవలసిందిగా చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో తనకు వచ్చిన ఫిర్యాదును అనుసరించి రీసర్వే పూర్తి స్థాయిలో రీసర్వే చేయించి ఈ ఏదైతే ఈ ప్రభుత్వ భూమి ఉందో ఈ ప్రభుత్వ భూమికి తప్పకుండా హద్దులు నిర్ణయించి కంచె వేయాలని చెప్పి సందర్భంగా మేము పత్రికాముఖంగా కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ కబ్జా చేసిన భూమి ఉందో ఈ కబ్జా చేసిన భూమిని గుర్తించి ఈ కబ్జా చేసిన వారిని తెలంగాణ భూ సేకరణ చట్టాలకు అనుగుణంగా వారిని తప్పకుండా శిక్షించాలని చెప్పి సందర్భంగా కూడా మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. అలాగే జిల్లా పోలీసు యంత్రాంగానికి అలాగే ఇక్కడ ఉన్నత అధికారులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. చాలాసార్లు జిల్లా కలెక్టర్ గారికి చెప్పినా కానీ ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కాబట్టి ఈ రాష్ట్ర మంత్రివర్యులు, గౌరవనీయులు, శాసనసభ్యులు పర్యటన నిమిత్తం సిరిసిల్లాకు వచ్చిన సందర్భంలో తప్పకుండా తనకు కలిసి ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని, ఇక్కడ జరుగుతున్న భూ ఆక్రమణను, ఇక్కడ జరుగుతున్న ప్రజా దుర్వినియోగం ఎలా అవుతుందో తెలియజేయడానికి తప్పకుండా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం ఇవ్వాలి. తప్పకుండా అవకాశం ఇస్తే మంత్రి గారిని ఈ ప్రదేశానికి తీసుకొచ్చి ఈ భూమి ఎలా భూ కబ్జాకు గురైందని చెప్పి మేము నిరూపిస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాను. ఖచ్చితంగా దీని మీద కేటీఆర్ గారు స్పందించాలి. కేవలం కేటీఆర్ గారి పరిపాలన ఎలా ఉందంటే భూమి కబ్జా చేసుకోవచ్చు, లేకపోతే యథేచ్ఛగా ప్రభుత్వ సొమ్ములు చూసుకోవచ్చు. ఆయన కేవలం ఆయన బర్త్డేకు ఫ్లెక్సీలు కట్టడం, ఆయన పెళ్లి రోజులకు శుభాకాంక్షలు తెలుపు హోర్డింగ్లు కడితే ఆయన సంతోషపడ్డట్టే ఉన్నారు. అంటే తన పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏమన్నా చేసుకోండి కానీ నన్ను సంతోష పెట్టండి, ఫ్లెక్సీల ద్వారా కావచ్చు, లేకపోతే ఆట విడుపు కార్యక్రమాల ద్వారా కావచ్చు అన్న పరిపాలనకు ఆయన మార్గనిర్దేశం చేసిన విధంగా కనబడుతుంది. కాబట్టి ఈ ఇటువంటి పందాను గౌరవనీయులు మంత్రి గారు మార్చుకోవాలి. తప్పకుండా ఏదైతే ఈ భూ కబ్జా చేసిన మేము ఆరోపిస్తూ ఉన్నామో దీనిలో నిజానిజాలు వెలుగుతీసి ఎవరైతే కబ్జాలు చేసారో వారిని చట్టపరంగా శిక్షలు విధించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీ మా పరిపాలన నీతివంతమైన పరిపాలన, ప్రజలకు అండదండంగా ఉండి అందరికీ ప్రభుత్వ ఆస్తులు కాపాడే ఉద్దేశం ఉన్నట్టుండే మీరు తప్పకుండా ఇటు విషయాన్ని
విషయం పై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నామాపూర్ మోడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ రోజు సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్య, భోజనం, వైద్యం, వసతి గృహం తదితర సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోధిగల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి రమేష్, వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, మండల వైద్యాధికారి గీతాంజలి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పోర్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అకరాజ్ శ్రీనివాస్ నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముస్తాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలేయమ్మ విగ్రహం వద్ద మండల రజక సంఘం ఆధ్వర్యంలో కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధి దీటి గిరి, కొల్లూరు శ్రీనివాస్, మాచర్ల బాలయ్య, సుందాల దేవయ్య, దీటి చీరయ్య, మిర్దుడి అన్నయ్య, మరిపల్లి శ్రీనివాస్, ఆగారం బాలచంద్రం, మాచర్ల చంద్రం తదితరులు పాల్గొన్నారు. అవసరం అవుతుంది చూడాలి, ఇటు చూడు ఇటు చూడు. బాబు అది జరుగు వీడి తెప్పి అలా అన్న పోయి పోయి ముస్తాబాద్ మండల మంత్రి ఆధ్వర్యంలో కాకలి ఆయలమ్మ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు నారాయణ, వాళ్ళ కమిటీ సభ్యులకు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన మండ మన విలేజీ అధ్యక్షులకు, ముస్తాబాద్ టౌన్ అధ్యక్షులకు, మరి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారమంజలి. మన ముస్తాబాద్ మండల్లో నామినే పోస్టు ఏఎంసీ చైర్మన్గా నియమితుడైన అక్కరాజ్ గారికి ఈ ఏఎంసీ చైర్మన్ పదవి ముస్తాబాద్ మండల్ రజక మన రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజ్ గారికి ఇచ్చినందుకు మన గౌరవనీయులు ఏపీ రామారావు గారికి, మన ప్రియత ముఖ్యమంత్రి వారిలో చంద్రశేఖరరావు గారికి, మా రజక కుల బాంధవుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. అదే కాకుండా మాకు 250-350 కనుక ఫ్రీ మీటర్లు ఇచ్చినందుకు అది కూడా దాన్ని కూడా మేము రుణపడి ఉంటాము. ఏఎంసి చైర్మన్లో ముస్తాబాద్ మండలం, ముస్తాబాద్ మండలకు మా రజక జాతి ముట్టుబిడ్డైన అక్కరాసీనన్నను ఏఎంసి చైర్మన్గా నిర్ణయించిన గౌరవ మంత్రివర్యులు, అలాగే ముఖ్యమంత్రి వర్యులకు మా రజక సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈరోజు మండలంలోని ఒక అధ్యక్ష పదవి ఒక రజకుడిగా మాకు వచ్చినందుకు చాలా గర్వం ఉంది. అందులోనే ఒక డైరెక్టర్ పోస్టు కూడా మా రజకులకి వచ్చినందుకు ఇంకా గర్వంగా ఉన్నది. అలాగే ఈరోజు మా జాతిని ఉన్నత స్థాయికి ఎత్తిన గౌరవ మంత్రివర్యులకు, మరియు అలాగే పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారికి మా మండల తరఫున, మండల రజక సంఘం తరఫున మేము ప్రతి ఒక్కరము రుణపడి ఉంటాము. అలాగే ఈరోజు మేము
ఒక మన రజక జాతి ముద్దుబిడ్డకు ఒక పోస్ట్ వచ్చింది అనగానే వివిధ గ్రామాల నుంచి వెళ్ళి మేము ఒక పిలిపియగానే వచ్చి ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్క రజక సోదరులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగను రాఖీ విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం కోసం ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో రాఖీ పండుగ వేడుకలు ముందస్తుగా నిర్వహించారు. మండల కేంద్రంలోని రాఘవేంద్ర పాఠశాలలో విద్యార్థులకు రాఖీ వేడుకల విశిష్టతను వివరిస్తూ రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నరేష్, హెచ్ఎం మంజుల, టీచర్లు పద్మ, అపర్ణ, సంధ్య, గీత, సరిత, సిబ్బంది పాల్గొన్నారు. అందరు రాఖీ హ్యాండ్ పైన పెట్టండి. గర్ల్స్ హెచ్చిన ఇర్దుడు హెచ్చిన ఏం కదా ఏం ఏమైంది పౌర్ణిమ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణిమ అనేది మన హిందూ సంప్రదాయ పండుగల్లో ఇంత ముఖ్యమైన పండుగ. కాలమాన పరిస్థితుల దృష్ట్యా చదువుకి కావచ్చు, వృత్తిపరంగానే కావచ్చు, అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు దూర దూర ప్రాంతాల్లో ఉంటున్నారు, మన బంధాలు బంధుత్వాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. కానీ ఇలాంటి రాఖీ పౌర్ణిమ జరుపుకోవడం వలన మన తోడబుట్టిన వారు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎక్కడున్నా కలుసుకొని ఒకరి కష్ట సుఖాలు ఒకరు తెలుసుకొని వారి మంచి చెడులు తెలుసుకొని ఒకరికొకరు తోడుగా ఉన్నామన్న భరోసా ఇవ్వడమే రాఖీ పండుగ ప్రత్యేకత. ఇది మన పిల్లలకు తెలియజేయడం గురించి ఈరోజు ముస్తాబాద్ రాఘవేంద్ర స్కూల్లో రాఖీ పండుగను జరుపుకోవడం జరిగింది. Occasion of Raksha Bandhan. Raksha Bandhan is celebrated on the full moon day in the month of Shravan. On this occasion, sister ties a thread called a rakhi around her brother's wrist. The gives her a gift and she offers him sweets. It is the day when brothers make a promise to their sisters to protect them from the all troubles. Every girl should proudly to say I have a brother to protect me to all critical conditions. Thank you. Happy Raksha Bandhan. వేములవాడ అర్బన్ మండలం అనుపురం గ్రామానికి చెందిన నాయకుడు ఎర్రం రాజు ఆధ్వర్యంలో 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అనపురం గ్రామం నుంచి యువకులు బైక్ ర్యాలీగా తరలివచ్చి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నేతృత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కృషి చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎలాం రాజును డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ నియమించారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్! వేదిక పైన ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేములవాడ నియోజకవర్గ ఆశాజ్యోతి వేద ప్రజల వెన్నంటూ ఉండి గత 30-40 సంవత్సరాల నుంచి ఏదో ప్రజలకు చేయాలనే తపనతోటే ఇంకా పోరాడుతున్నటువంటి అగ్రకులాలతో పోరాడుతున్నటువంటి మన బీసీ నాయకులు ఆది శ్రీనన్న గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు ఇచ్చిన అన్నకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న 96ల నేను వార్డు మెంబరు, అన్న జడ్పీటీసీ, నాకు ఉత్తరాలు పోస్ట్ ఉత్తరాలు రాస్తుండే. ఏం చేస్తున్నారు మీ ఊళ్ళో? వార్డు మెంబర్ స్థాయి నుంచి నేను అన్న నాకు రాజకీయ గురువు. అప్పుడే చందుర్తి జడ్పీటీసీ అయినటువంటి అన్న అనుపురంలో ఏం చేస్తున్నారు, ఏమి మీకు డెవలప్మెంట్ ఏం జరుగుతుందని ఒక వార్డు మెంబర్కు ఉత్తరం రాసినటువంటి వ్యక్తి పేద ప్రజల కొరకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో కృషి చేస్తున్నారు. ఇంకా ఏదో చేయాలనే తపన అన్నలో ఉన్నది. అది ఒకసారి ఓడిపోతే ప్రజలను విడిచిపెట్టి పోయేటోళ్ళు కాదు. గత 2-3 సార్లు ఓడిపోయినా కానీ ప్రజలకు వెన్నంటి ఉండి ప్రజలకే సేవ చేయాలనే వ్యక్తి ఆది శ్రీనన్న. ఇప్పుడు ఎక్కడికేలో వచ్చి అలా ముఖమెరకలేదు. మొదలాలే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆది శ్రీనన్న మీద ఇప్పుడు గెలవరని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే స్థానికంగా ఉండలేడని ఆయనను పక్కకు తోలి ఇంకో దొరను మళ్ళా బరిలో నింపిండు. ఎందుకో ఆది శ్రీనన్న మీద ఇప్పుడు గెలవరు. ఈయన డబ్బు ఉన్నది, ఈయననన్న విడదామనే తీసుకొచ్చిండు. ఆయన ముఖం ఎవరికెరకలేదు, నా ముఖం ఎవరికెరకలేదని ఆయన పోస్టర్లు వేసుకుంటుండు ఇప్పుడు వాడవాడకు. మిత్రులారా, మీరు అందరూ చూడాలి, ఎక్కడ డబ్బకు అని పెడితే అక్కడ పోస్టర్లు ఉంటుంది. ఇక నిన్న మొన్న ఇంకో ఆయన ముఖం ఎరకలేదు, ఆయన పోస్టర్లు వేసుకుంటారు. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ నాయకులు పోస్టర్లు వేసుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఆది శ్రీనన్న ఇంతవరకు ఎక్కడ ఒక పోస్టర్ లేదు. ప్రజల మనిషి, పేద ప్రజల మనిషి ఆది శ్రీనన్న. ఆది శ్రీనన్నకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మన ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చుకునే వ్యక్తి మనం అందరం కావాలి. తీర్చే వ్యక్తి ఆది శ్రీనన్న అయితే మన సమస్యలన్నీ తీరుతాయని మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అనుపూరం నుండి వచ్చినటువంటి నా అన్నదమ్ములందరికీ, నా వెన్నంటూ ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను ముందటికి నడిపిస్తున్న మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదన్నా తప్పు ఉంటే నాతోటి, నేను తప్పు చేస్తే శ్రీనన్నను శిక్షించకుంటుంది. దయచేసి ఎవ్వలకు ఊర్లల్లో ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాదు, వాళ్ళని చూసి అన్నకు వేయకుండా ఉండద్దు. మనందరం శ్రీనన్న కొరకే, శ్రీనన్న కొరకు పని చేసుకుందాం. మనకి మన ఏదన్నా ఉంటే చూసుకుందాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు శ్రీనన్నను ముందుకు నడిపించి మనందరం మనకు ఎమ్మెల్యేగా బీసీ నాయకుడిని గెలిపించుకుందామని మరొకసారి మీ అందరికీ నమస్కారం. మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ నేత చెలమరిని విద్యాసాగర్ రావు తనయుడు, ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ వికాస్ రావు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బెంగళూరులోని కోరుట్ల బస్టాండ్ నుండి పట్టణంలోని తిప్పాపూర్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా సమాజ సేవలు కూడా పొందుతున్నాం. ముఖ్యంగా 7 సంవత్సరాల క్రితం మా ఊరు నాగారం మోదాపేట మండలంలో
నైపుణ్య అభివృద్ధి కేంద్రం స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి మేము సేవా కార్యక్రమంలో విస్తృతంగా ముందున్నాం. మరి నైపుణ్య అభివృద్ధి కేంద్రం కావచ్చు, కరోనా సమయంలో డాక్టర్ దవాఖాన మీ దర్వాజా దగ్గర నినాదంతో గ్రామాలలో క్యాంప్స్ నిర్వహించడం, వాటర్ ప్లాన్స్ వేయడం జరిగింది, మహిళా సాధికారతకి కృషి చేయడం జరిగింది. ఇవన్నీ సేవా కార్యక్రమం మేము చేసినప్పుడు ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయాలు ఖచ్చితంగా మాకు అందరూ సహకరించారు. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛంద సేవ చేసినప్పుడు నిన్ను వెంటనే ఉన్నారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈరోజు మరి వేములవాడ నియోజకవర్గం నుంచి వేల మంది కార్యకర్తలు రావడం వల్ల మాకు మూడు ధనులా అనిపించింది, మరి ఏనుగుల బలంలా అనిపించింది. మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు కావచ్చు, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పైడిపల్లి సత్యనారాయణ కావచ్చు, మరి వేములవాడ నియోజకవర్గం వివిధ మండలాల మండల అధ్యక్షులు కూడా మరి వేల మంది కార్యకర్తలు నాతో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి మరి భారతీయ జనతా పార్టీ చేరబోతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఇలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.